నమస్తే, నేను ప్రొఫెసర్ పీకే జయలక్ష్మి. ఇక్కడ జ్ఞానాపురం సెయింట్ జోసెఫ్స్ మహిళా కళాశాలలో హిందీ విభాగాధ్యక్షురాలిగా సేవలు అందిస్తున్నాను. ముందుగా వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ పితృదినోత్సవ శుభాకాంక్షలు. ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. ఈరోజు మనం ఈ పితృదినోత్సవం లేదా ఫాదర్స్ డే మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం, ఆ విషయం మనందరికీ తెలుసు. ఎందుకు చేసుకుంటున్నాం, దీని ప్రాధాన్యత ఏంటి, అసలు ఎందుకు చేసుకోవాలి, ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇది మనం మన సంస్కృతిలో భాగం. ఏంటి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటూ మన సంస్కృతిలో ముఖ్యంగా చెప్తారు. తల్లికి ప్రథమ స్థానం ఇస్తారు ఏ విషయంలో అయినా సరే. తల్లిని మనం దేవుడిగా భావిస్తాం, తర్వాత స్థానం తండ్రిదే. ఈ విషయంలో ఎటువంటి సంశయం లేదు. తర్వాత మనం గురువుకి, ఆ తర్వాత ఆ అతిథులనే మనం భగవంతుడిగా భావించేటువంటి సంస్కృతి సంప్రదాయం. ఈ విషయంలో గత నెలలో మనం మాతృదినోత్సవం చేసుకున్నాం, మే నెల 2వ ఆదివారం. జూన్ నెల 3వ ఆదివారం పితృదినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మనం జరుపుకుంటున్నాం అనేకంటే విదేశాల నుంచి వచ్చిన సంస్కృతి ఇది. సాధారణంగా మనకి ఇలాంటి దినోత్సవాలు అంటూ ఏవి ఉండవు. మనం ప్రతిరోజు మనకు ముఖ్యమైనదే, ప్రతి వారిని మనం భగవంతుడిగా భావిస్తాం. మొక్కల్ని, పశువుల్ని, జంతువుల్ని, పక్షుల్ని, ప్రతి ఒక్కళ్ళలో కూడా భగవంతుడిని చూసేటువంటి ఆచారం మనలో ఉంది. కానీ విదేశాల్లో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనే వాళ్ళు తల్లిదండ్రుల్ని కలుసుకోవడం, ఈ సందర్భంగా వాళ్ళు ఈ యొక్క దినాలు అంటే ఈ డేస్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దానిలో మనం కూడా విదేశ సంస్కృతిలో మనం కూడా ఏదో గ్లోబల్ కల్చర్ అయిపోయింది. ఇప్పుడంతా కూడా మొత్తం ప్రపంచం అంతా ఒక చిన్న గ్రామంగా మనం భావిస్తున్నాం కాబట్టి ఇతరుల సంస్కృతిని కూడా మనం తీసుకుంటున్నాం అన్నమాట. మనం వాటిని పాటిస్తున్నాం, అనుసరిస్తున్నాం. ఈ అనుసరణలో భాగంగానే మదర్స్ డే, ఫాదర్స్ డే ఇలా కొన్ని వచ్చాయి. కానీ టీచర్స్ డే ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మనం మన సంస్కృతిలో భాగంగానే తీసుకుంటున్నాం. టీచర్స్ డే కానీ, చిల్డ్రన్స్ డే కానీ కొంతమంది పెద్దల జ్ఞాపకార్థం మనం చేసుకుంటున్నాం. కాకపోతే మదర్స్ డే, ఫాదర్స్ డే మాత్రం చాలా కీలకమైనవి. ఎందుకంటే అది మనం అందరం చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే తల్లి మనకి జన్మనిచ్చి మన జీవితానికి తను ఎంతో త్యాగం చేసి ఎంతో కష్టపడి పిల్లల్ని కండం. దానివల్ల తల్లి అంటేనే సమస్త జీవరాశులకి తల్లి అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఉండి తీరుతుంది. తర్వాత స్థానం ఎప్పటికైనా సరే తండ్రిదే. ఎందుకంటే అంటారు తల్లి నిజం, తండ్రి నమ్మకం అని. అంటే తండ్రి పడే కష్టం చాలామందికి కనిపించదు. మనకి బాగా కనిపించేది ఎవరైనా సరే తల్లే కష్టపడుతోంది, నవమాసాలు మోసుకుంటుంది, తల్లి మనకి ఎంతో చేస్తుంది. ఎవరిని అడిగినా సరే మొదటి స్థానం ఎవరిది అంటే ఖచ్చితంగా తల్లనే చెప్తారు. మనం తల్లులమైనా ఆడవాళ్ళం, మనం కూడా అమ్మనే ఇష్టపడతాం, మన పిల్లలు కూడా మనల్ని ఇష్టపడతారు. కానీ కనిపించకుండా చేసే సేవ, కనిపించకుండా పిల్లల బాగోగులు కోరేది, తాపత్రయపడేది, వాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడేది. తండ్రి ప్రేమ ఎప్పుడూ కూడా కనిపించదు, కోపమే కనిపిస్తుంది. కానీ ఆ కోపం వెనకాల అతనుకున్న బాధ్యత, అంటే పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కని పెంచి పెద్ద చేసిన తన పిల్లల కోసం ఏదో చెయ్యాలనేటువంటి తపన అనేది చాలా బాగా మనం చూస్తూ ఉంటాం, తండ్రిలో మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇదివరకటి రోజుల్లో ఎలా ఉండేదంటే తల్లికి పిల్లల్ని కనడం, తర్వాత ఇంటిని చూసుకోవడం వరకే బాధ్యత ఉండేది. తండ్రి కేవలం బయట పనులు చూసుకోవడం, ఇంటికి కావాల్సినటువంటి సామాగ్రి తీసుకురావడం, డబ్బు సంపాదించడం, వాళ్ళ చదువులకు కావాల్సిన ఖర్చు పెట్టడం అంతే. కానీ ఈ రోజుల్లో చూసినట్టయితే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చాలా కష్టపడుతున్నారు పిల్లల కోసం. ముందుగా మనం ఇదివరకటి రోజుల్లో చూద్దాం. ఇదివరకటి రోజుల్లో పిల్లలకి ఎప్పుడు తండ్రి అంటే భయం ఉండేది, ఒక చనువు అనేది ఉండేది కాదు. ఏది చెప్పాలన్నా తల్లి ద్వారానే, అమ్మ నువ్వు కొంచెం చెప్పవా నాన్నకి, ఏదైనా వాళ్ళకి కావాల్సినా సరే తల్లి ద్వారానే వాళ్ళు ఏదైనా సాధించడం, తండ్రిని అడగాలనేటువంటి భయం అంటే చాలా ఎక్కువ భయం ఉండేదన్నమాట ఆ రోజుల్లో. అందుకని ఏది కావాల్సినా తల్లి ద్వారానే వాళ్ళు తీసుకుంటారు. తల్లి అంటేనే ఇష్టం, తండ్రి అంటే భయం. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే తండ్రి అంత చనువుగా పిల్లలతో ఉండకపోయినా తండ్రి ఎప్పుడూ కూడా పిల్లల బాగోగులు, వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచించడం, వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ స్కూల్ ఫీజుల దగ్గర నుంచి వాళ్ళు ఎలా ఉంటారో అనే భయం, ఒక ఆరాటం, ఒక తపన, ఎలా పైకి వస్తారు, వీళ్ళకి నేను ఏం చేయగలను, పిల్లలకి ఏ రకంగా నేను వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడగలను అనే భయం ఎప్పుడూ తండ్రిలో ఉండడం వల్ల ఆ భయాన్ని కవర్ చేసుకోవడం కోసం తండ్రి సీరియస్గా పిల్లల పట్ల ఉండడం అనేది జరిగింది. అయితే ఎప్పుడు తల్లికే బాధ్యతలు అన్నట్టుగా మనకు కనిపించేది ఇదివరకటి రోజుల్లో. చాలామంది తండ్రులు బయట ఉద్యోగాలు చేసుకుంటూ, చాలామంది పట్టించుకొని తండ్రులు కూడా ఉంటారు. అంటే తల్లే మొత్తం ఇంటి పనులన్నీ చూసుకొని పిల్లల చదువుల కోసం ఆలోచించడం అనేది కొంతవరకు కొంతమంది విషయాలు
పాఠశాలలో జరిగింది. కానీ చాలామంది తండ్రులు ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లో కూడా తమ ఉద్యోగాలను సైతం పక్కన పెట్టి, కొన్నిసార్లు తల్లి కనుక ఉద్యోగం మంచి ఉద్యోగంలో ఉన్నట్టయితే తండ్రి చేదోడు బాదోడుగా ఉంటూ, అంటే భార్యకి కావలసినటువంటి వసతులు సౌకర్యాలు కలగజేస్తూ పిల్లల పట్ల కూడా బాధ్యత, అంటే వాళ్ళని పెంపకంలో, ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే పెంపకంలో తండ్రి బాధ్యత చాలా కీలకంగా మారుతూ వచ్చింది. మొదటి రోజుల్లో ఇదివరకటి రోజులతో పోలిస్తే క్రమక్రమంగా తండ్రి బాధ్యత అనేది చాలా కీలకంగా మారింది. తల్లికి మెటర్నిటీ లీవ్ ఇచ్చేటువంటి ఈ రోజుల్లో ఇప్పుడు విదేశాల్లో చూసినట్టయితే పెటర్నిటీ లీవ్ అని ఇస్తున్నారు, అంటే తల్లి కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా ఆవిడకి కావాల్సినవన్నీ వసతులు సమకూర్చడంతో పాటు తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత సంరక్షణ కూడా తండ్రులు తీసుకుంటున్నారు. ఇదివరకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఇంటి దగ్గర, అత్తగారులు మామగారులు ఇలా వాళ్ళందరూ చూసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా ఈ ఇద్దరి మీదే, భార్యాభర్తల మీదే బాధ్యత పడడంతో తప్పించుకోవాలని ఎప్పుడు చూడట్లేదు. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే తండ్రి బాధ్యత కొన్ని చోట్ల తల్లి కంటే ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు కూడా తల్లి కంటే తండ్రి దగ్గరే చనువు ఎక్కువగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఒక విధంగా ఆలోచిస్తే అనిపిస్తుందండి, అడిగితే పిల్లలు చెప్తారు డాడ్ ఈజ్ మై హీరో. ఎవరినైనా అడగండి, ఈ జనరేషన్ పిల్లల్ని అడిగితే తండ్రే వాళ్ళకి రియల్ హీరో, తండ్రి ఏం చేసినా చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ ఒక దగ్గర చదివాను, చిన్నప్పుట్ట ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ వయసులో 5-6 ఏళ్ల వయసులో ఆ పిల్లాడికి అనిపిస్తుందిట, నాన్న మా నాన్న చాలా గ్రేట్, మా నాన్న చాలా గొప్పవాడు అనే ఫీలింగ్ ఉండేది. 10 ఏళ్ల వయసుకు వచ్చేటప్పటికీ తన స్కూల్ పిల్లలు, తన తోటి పిల్లవాడు కారులో వచ్చి వాళ్ళ నాన్న స్కూటర్ మీద దింపుతుంటే, నేను అనుకున్నాను కానీ మా నాన్న అంత గ్రేట్ ఏం కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న కొంచెం గ్రేట్, ఎందుకంటే కారు ఉంది కదా. ఇంకొంచెం పెద్ద అయ్యేటప్పటికీ అంటే స్కూల్ ఏజ్ దాటిపోయి ఒక కాలేజీలో చేరుతున్నప్పుడు తండ్రి ఫీజు కడుతుంటే, అవును కడుతున్నారు, నా తన బాధ్యత కదా, ఎలాగో చేసుకోగలుగుతున్నారు. 23 ఏళ్ళు 24 ఏళ్ళు వచ్చి ఒక ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడికి అనిపించింది, అబ్బా ఉద్యోగం రావడం ఎంత కష్టం కదా బాబోయ్, ఇంట్లో అంటే ఒక పెళ్ళి కూడా అయిపోయిన తర్వాత అమ్మో ప్రతి నెల ఈ ఖర్చులు, ఈ బిల్స్, కావలసినవన్నీ సమకూర్చడం, పిల్లలకు కావాల్సినవి అటెండ్ అవ్వడం, అవన్నీ చూసినప్పుడు మా నాన్న ఇవన్నీ ఎలా చేస్తుంటారు, నాకు ఆ రోజుల్లో ఎందుకు తెలియలేదు, మా నాన్న ఏం తక్కువేం కాదు, మా నాన్న గ్రేటే. ఇంకా 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చి ఆ పిల్లల ఉద్యోగాల్లో స్థిరపడిపోయి అప్పులు మిగిలినప్పుడు అప్పులు చూసుకుంటూ వాళ్ళకి పిల్లల చదువులకు కావాల్సిన ఖర్చు పెట్టి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసిన తర్వాత అప్పుడు నిజంగా రియలైజ్ అవుతాడనమాట కొడుకు, మా నాన్న ఎన్ని అప్పులున్నా ఎన్ని ఖర్చులున్నా కూడా ఎప్పుడు నా ముందు ఎక్స్ప్రెస్ చేయలేదు, నిజంగా మా నాన్నే చాలా గ్రేట్, నాన్న లేకపోయి ఉంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదు కదా. ఈ రకంగా మనం చూసినట్టయితే క్రమక్రమేణా ఈ తండ్రి యొక్క ప్రస్థానం వాళ్ళు చూస్తూ వస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసిన దానికి పెద్దయ్యాక వాళ్ళు తండ్రి అనుభవంలోకి వచ్చినప్పుడు మా నాన్న మా కోసం ఇంత కష్టపడ్డారా, మేము ఇప్పుడు ఎందుకు రియలైజ్ అవ్వలేకపోయాము, ఒకప్పుడు నాకు బెస్ట్ హీరో, రియల్ హీరో నేను అడ్మైర్ చేసేది మా నాన్ననే అనుకున్న వాడిని, ఒక సందర్భంలో ఎందుకు మా నాన్న నేను తక్కువగా అంచనా వేశాను అన్నది తను తండ్రి, తనకు కూడా ఒక ఫ్యామిలీ ఏర్పడి తను ఈ బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నప్పుడు అప్పుడు అతను రియలైజ్ అవుతాడనమాట, మా నాన్న చాలా గొప్పవాడు అన్న విషయం. ఈ రకంగా తండ్రిని ఆదరిస్తూ తండ్రిని గౌరవిస్తూ, ఎందుకంటే మన సంస్కారాలే మన పిల్లలకు వస్తాయి. ఈరోజు మన తల్లిదండ్రుల పట్ల ముఖ్యంగా తండ్రితో ఎలా వ్యవహరిస్తామో రేపు మన పిల్లలు కూడా మనతో అలాగే వ్యవహరిస్తారన్న విషయం ప్రతి కొడుకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు చూసినట్టయితే తల్లిదండ్రులు ఇద్దరు ఎలా ఉంటున్నారు, తల్లికి తండ్రి ఏ రకంగా చేదోడు బాదోడుగా ఉంటున్నాడంటే ఇందాక అనుకున్నాం పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా తండ్రి బాధ్యత తీసుకుంటున్నాడు. అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు అయితే కనుక తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు అయినట్టయితే అప్పుడు కూడా తండ్రి ఇంటి పనుల్లో కూడా తల్లికి సహాయం అందిస్తున్నారు. చక్కగా ఒక భర్త తన భార్యకి ప్రతి పనిలో కూడా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి పనిని షేరింగ్ అనేది ఉంది, అది ఒక పని నేనే చెయ్యాలా అన్నట్టుగా కాకుండా బాధ్యతగా తీసుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఈ జనరేషన్ హస్బెండ్ని చూసినట్టయితే, తండ్రి చూసినట్టయితే తను చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు. ఏ పనున్నా సరే ఇద్దరు కలిసి షేర్ చేసుకోవడం, అలాగే పిల్లల సంరక్షణలో కూడా తను పిల్లల్ని ఒక రాత్రి వేళ లేస్తే ఇదివరకటి రోజుల్లో అమ్మాయే అన్ని చూసుకోవాలి, కానీ ఇప్పుడు తండ్రి తనే లేచి పిల్లలకి పాలు కలపడం దగ్గర నుంచి ప్రతి చిన్న విషయంలో కూడా పిల్లలకి తినిపించడం, అది చాలా హెర్క్యులెన్ టాస్క్. పిల్లలకి తినిపించడం అన్నది చాలా కష్టం, వాళ్ళ చిన్నపిల్లలతో వాళ్ళ వెనకాల పరిగెడుతూ అది కూడా ఆ బాధ్యతని తండ్రే స్వయంగా తీసుకొని ఆ పిల్లల్ని ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా తండ్రే పిల్లల్ని ఎత్తుకోవడం, అంటే ప్రతి చిన్న విషయంలోనూ అంత సహనంగా తల్లి, ఎంత తల్లిలాగే తండ్రి కూడా ఈ రోజుల్లో మారడం అనేది మనం చాలా బాగా గమనిస్తున్నాం. ఈ రకంగా ప్రతి సందర్భంలోనూ తండ్రి యొక్క చేయూత లేకుండా, సహకారం లేకుండా కొడుకు అనేది ఎప్పుడు కూడా ముందుకి వెళ్ళలేడు.
కొడుకే కాదు కూతురు కూడా. అందుకనే పిల్లల్ని ఎవరైనా అడిగితే తండ్రికి మొదటి హీరోయిన్ అంటే ప్రిన్సెస్ ఎవరంటే కూతురు అంటారు. తండ్రిని సాధారణంగా ఆడపిల్లలు తండ్రిని ఇష్టపడతారు, మగపిల్లలు తండ్రిని తల్లిని ఇష్టపడతారు. ఇలాగా ఆ రకంగా చూసినా కూడా తల్లిదండ్రుల్లో అంటారు ఆడపిల్లట పెళ్లి టైంలో తమ తండ్రి లక్షణాలు ఉన్న వాడిని ఇష్టపడుతుందిట, తన జీవిత భాగస్వామిగా తన తండ్రిలాగే ఉండాలి అని కోరుకుంటుంది. ఎందుకంటే ఎక్కువగా ప్యాంపరింగ్ చేసినా ప్రేమించినా ముద్దు చేసినా తండ్రే కదా ఆడపిల్లకి, కాబట్టి అలాంటి లక్షణాలే ఉన్నవాడిని చాలా కంఫర్ట్ ఫీల్ అవుతుందన్నమాట. ఈ రకంగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చక్కగా వాళ్ళ బాధ్యతలు తెలుసుకుంటున్నారు. పితృదినోత్సవం అన్నది మనం ప్రతిరోజు మనకి ఫాదర్స్ డే, ఎందుకంటే ప్రేమించే పిల్లలు ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా పితృదినోత్సవమే మాతృదినోత్సవం. దీనికోసం ప్రత్యేకంగా మనం డే సెలబ్రేట్ చేసుకోకపోయినా తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడం, వాళ్ళ బాగోగులు చూడడం, వాళ్ళ వృద్ధాప్యంలో తమ చిన్నప్పుడు తమ తల్లిదండ్రులు తమను ఎంత బాగా చూసుకున్నారో ఇప్పుడు అదే ప్రేమని ప్రతి సంతానం కూడా తమ తల్లిదండ్రుల పట్ల చూపించగలిగితే ప్రతిరోజు కూడా మధురమయంగానే ఉంటుంది, ప్రతిరోజు కూడా ఆదర్శవంతంగానే ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.